హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆ ఛానల్ ప్రతిదినం పుష్ప. ఈరోజు మన ఎపిసోడ్ వచ్చేసి నా డైలీ రొటీన్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. మార్నింగ్ 6 PM టు 7 PM నేనేం చేస్తానో మీకు చూపించబోతున్నాను. వెయిట్ లాస్ డిటాక్స్ డ్రింక్ నేనేది తీసుకుంటున్నానో మీకు షేర్ చేయబోతున్నాను. అండ్ ఆల్సో మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంబడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిదినం పుష్ప లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని కొట్టండి. ఆల్ అని పెడితేనే అది మనకి నెక్స్ట్ మీకు వచ్చే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఓకే అండి, ఈరోజు మన ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాము. నా రొటీన్ లైఫ్ స్టైల్ 6 PM టు 7 PM నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. అండ్ ఆల్సో మన నేచర్ ఎలా ఉందో చూసేద్దాము. మార్నింగ్ నేచర్ చూసేద్దాము. నేచర్ మార్నింగ్ వచ్చేసి ఇలా కూల్ వెదర్లో ఎలా ఉంది చూసారా. ఇదంతా మా బాల్కనీ వ్యూ అన్నమాట. చాలా కూల్గా పీస్ఫుల్గా సైలెంట్గా ఉంది. ఇంకా డిటాక్స్ వాటర్ తీసుకొని మార్నింగ్ అలా వచ్చేస్తాను మీదికి అనమాట. ఇంకా పిట్టలు కూడా వస్తుంటాయి, పక్షులు పిట్టలు. అవి ఈరోజు యాక్చువల్లీ రాలేదు, నేను వీడియో తీస్తున్నందుకేమో అవి కనిపించట్లేదు. ఎక్కడ చూసినా మీకు మొత్తం చూపిస్తున్నాను నేను యాక్చువల్లీ 4 సైడ్స్. చెట్లు, ప్రశాంతత అంతా. ఒక 1 hour అలా స్పెండ్ చేస్తే మన మైండ్ కూడా రిలాక్స్డ్గా ఉంటుంది. మార్నింగ్ ఈవినింగ్ అలా ఏ సౌండ్స్ లేకుండా ప్రశాంతంగా ఉంటే, కూల్గా వెదర్లో మనం కూల్గా ఉంటే కొంచెం మైండ్ రిలాక్సేషన్ ఉంటుంది. మనకి కూడా రిలీఫ్గా అనిపిస్తుంది, పీస్ఫుల్గా అనిపిస్తుంది. అది కూడా నాతో పాటే లేచింది. యాక్చువల్లీ అది అరుస్తుండే ఇందాక, సౌండ్ మ్యూట్లో ఉంది ఇప్పుడు అది అరవడం. జూమ్ చేసాను చూడండి, అది కూడా వాకింగ్కి వచ్చింది మార్నింగ్. దాని వాకింగ్ అది చేసుకుంటుంది, నేను కూడా నా మాట ఎరస్ పైన వాకింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మా మొక్కలకు వచ్చేద్దాము అలోవిరా. ఓకే అండి, వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. డిటాక్స్ వాటర్, దానికి కావాల్సినవి గ్లాస్ వాటర్, జీలకర్ర, నిమ్మకాయ ఒకటి, ఒక 1/2 నిమ్మకాయలో ఒక 4 డ్రాప్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు బౌల్ పెట్టుకుందాము. మేము బౌల్లో వాటర్ పోసుకొని నేను ఇప్పుడు జీలకర్ర యాడ్ చేస్తున్నాను అందులో. ఒకసారి కలుపుకుందాము. కొద్దిగా జీలకర్ర మసులుతుంటే మనము దించేయచ్చు స్టవ్ పైన నుంచి. కొద్దిగా మరగాలండి వాటర్ స్టవ్ పైన, కొంచెం కలర్ చేంజ్ అవుతుంటాయి చూడవచ్చు మీరు. ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకున్నాక వాటర్ కొంచెం మసులుతుంది చూసారు కదండి. ఇప్పుడు ఆ వాటర్ని మనం గ్లాస్లోకి తీసుకుందాము. చూసారు కదా కలర్ మీకు తెలుస్తుంటుంది, కొంచెం ఎల్లోయిష్ కలర్, గ్రీన్, లైట్ గ్రీన్ ఎల్లోయిష్ కలర్ వస్తుంటుంది. ఒక 2 మినిట్స్ అలా మరగబెడితే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ పైన నుంచి వాటర్ తీసుకుందాము. తెలుస్తుంది కదా మీకు ఈ కలర్. ఇప్పుడు కొంచెం ఇట్లా డార్క్ ఎల్లోయిష్ కలర్ వచ్చినప్పుడు మనం వాటర్ తీసుకోవాలి గ్లాస్లోకి. ఇప్పుడు దీంట్లోకి ఒక 4 డ్రాప్స్ నేను లెమన్ తీసుకున్నాను యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలిపేసుకున్నాక ఇప్పుడు నేను ఎక్స్ట్రాగా అంటే హనీ యూజ్ చేస్తున్నాను ఈరోజు నేను మీకు చూపించడానికి. హనీ కూడా డైలీ ఇష్టం లేని వాళ్ళు తీసుకొని అవసరం లేదు, కొందరికి హనీ ఫ్లేవర్ ఇష్టం ఉండదు కదండి. ఇప్పుడు నేను హనీ తీసుకుంటున్నాను. నేను యాక్చువల్లీ హనీ యూజ్ చేస్తాను కూర్క్ హనీ, మధువన. డాబర్ హనీ యూజ్ చేస్తారు కొందరు. ఇది యాక్చువల్లీ 100% ఆర్గానిక్ కాబట్టి నేను ఈ హనీ తీసుకుంటున్నాను. ఇది చూసారు కదా చాలా థిక్గా ఉంటుంది ఈ హనీ కూడా. ఇది ఆర్గానిక్ హనీ కాబట్టి అలా ఉంటుంది. ఇంకా ఒక 1 స్పూన్ హనీ తీసుకున్నాను. ఇప్పుడు కలిపేసుకుందాము. రెడీ అయిపోయినాయి జీలకర్ర వాటర్.
ఐ లవ్ యస్. చూసారు కదా వెదర్ ఎలా ఉందో, చాలా కూల్ కూల్గా ఉంది. అండ్ ఆల్సో ఇప్పుడు నేను డిటాక్స్ వాటర్ హాట్గా ప్రిపేర్ చేసుకోవడం, ప్రిపరేషన్ మీరు చూసారు కదా, ఇప్పుడు ఆ వాటర్ తీసుకుంటున్నాను నేను. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఈ వాటర్లో జీలకర్ర, వాటర్, లెమన్ అండ్ ఆల్సో హనీ కూడా యాడ్ చేశాను. హనీ అవసరం లేని వాళ్ళు యాడ్ చేసుకునే అవసరం లేదు, ఏదైనా ఒక్కటి తీసుకున్నా పర్లేదు. లెమన్ ఉన్నవాళ్ళు లెమన్, హనీ తీసుకునేవాళ్ళు హనీ, రెండు ఉంటే రెండు కాంబినేషన్లో తీసుకోవచ్చు, పర్లేదు. హనీ వంటికి మంచిదే, షుగర్ వాడే కన్నా హనీ వాడడం చాలా మంచిది హెల్త్కి. అండ్ జీలకర్ర, జీలకర్ర మెయిన్గా డైజెషన్కి చాలా ఇంపార్టెంట్. జీలకర్ర డైజెషన్ అవుతుంది మంచిగా, బెస్ట్ రిలీఫ్ అన్నమాట డైజెషన్కి. స్టమక్ పెయిన్ వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ జీలకర్ర వాటర్ తీసుకుంటే పెయిన్ రిలీవ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇందులో నిమ్మకాయ ఉంది, నిమ్మకాయ సి విటమిన్. ఇప్పుడు ఈ టైంలో సి విటమిన్ చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ ఆల్సో డైలీ కూడా నార్మల్ రొటీన్లో కూడా సి విటమిన్, మనకి సి విటమిన్, డి విటమిన్ యాడ్ చేసుకోవడం డైట్లో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు డిటాక్స్ వాటర్ తీసుకున్నాం కదా, ఇప్పుడు డైలీ మార్నింగ్ ఈవినింగ్ నేను తీసుకుంటాను డిటాక్స్ వాటర్. దీంతోపాటు మనము ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ చేసుకోవాలి డైట్ ఫాలో అయ్యే వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు ఇది ఇలా తీసుకొని మనము ఆయిల్ ఫుడ్ అదల్లా తీసుకుంటే వేస్ట్ కదండి వంటికి. ఇది యూజ్ చేస్తున్నాం కాబట్టి దీని తగ్గట్టే ప్రోటీన్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్ లేని ఫుడ్ తీసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ వచ్చేసి మార్నింగ్ ఇప్పుడు మనం ఓట్స్, కిచిడి, హాఫ్ వైట్ ఎగ్, అలా హాఫ్ బాయిల్డ్ ఎగ్ అలాంటివి తీసుకోవచ్చు. అండ్ ఆల్సో కిచిడి తీసుకోవచ్చు, లైట్గా ఉప్మా చేసుకోవచ్చు, అలాంటివి తీసుకోవాలి. లంచ్కి వచ్చేసి లంచ్లో మనము ఫుల్ రైస్, వైట్ రైస్ అలాంటివి తీసుకోకుండా రైస్ కొంచెం తీసుకొని కర్రీస్ ఎక్కువ తీసుకొని దానివల్ల కూడా మనకు బెనిఫిట్స్ ఉంటాయి రైస్ ఎక్కువ వాడడం వల్ల. డిన్నర్లోకి మనము ఈవినింగ్ ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ నేను 1 గ్లాస్ వాటర్ తీసుకుంటాను. ఇవి ఈవినింగ్ మనము టీలు అలాంటివి మానేసుకొని ఇలాంటి టీ, వాటర్, గ్రీన్ టీ, ఇలాంటి బాయిల్డ్ జీలకర్ర వాటర్ అలాంటివి తీసుకుంటే మనకు బెనిఫిట్స్ ఉంటాయి. ఏం లేకున్నా సరే మీరు ఒకవేళ నైట్ జీలకర్ర నానబెట్టడం మర్చిపోయారనుకోండి, ఏం లేకున్నా సరే హనీ, లెమన్ తీసుకొని బాయిల్డ్ వాటర్లో కలుపుకొని కూడా తాగొచ్చు, అది కూడా బెనిఫిట్స్ ఉంటాయి. నైట్ వచ్చేసి మనము చపాతి, రోటీ, పుల్కాస్ అలాంటివి తీసుకోవాలి. కర్రీ ఎక్కువ తీసుకొని ఓన్లీ 2 చపాతీస్, పుల్కాస్ అలా తీసుకున్నా మనకు బెనిఫిట్సే ఉంటాయి. ఇలా మనము డైట్ ఫాలో అవ్వాలి అనుకుంటే ఇలా చేస్తే, అండ్ ఆల్సో ఒక 1/2 అవర్ వాకింగ్ మార్నింగ్ ఈవినింగ్ అలా చేస్తే మనకి బెనిఫిట్స్ ఉంటాయి వెయిట్ లాస్లో. ఇప్పుడు మనం ఇది తీసుకొని మనము అన్నీ తినేయచ్చు, అన్నీ లాగించేయచ్చు అనుకుంటే ఎలా కుదరదు కదండి. సో మనం మెయింటైన్ చేస్తే మన వెయిట్ కూడా మెయింటైన్ చేసేట్లా తగ్గుడులా తగ్గుతుంది. అది మనం చూసుకోవాలి, మనం డైట్ ఎలా ఫాలో అవుతున్నాం, మనం ఏం చేస్తున్నాం అవన్నీ చూసుకోవాలి. ఇప్పుడు నా డైలీ రొటీన్ మార్నింగ్ ఈవినింగ్ షెడ్యూల్ మీకు చెప్పేశాను కదండి, మీరు కూడా తగ్గాలనుకుంటే నా అలాగే ఫాలో అవ్వండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్ళే ముందు బాయ్, అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి నా వీడియో.